ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను కానీ బోర్ కొట్టేసింది, బయటకు వచ్చేసాను. నువ్వు నా దారిలోకి వచ్చావన్నమాట. అంతే కదా, ఆ రోజు నేను ఏదో అన్నాను కదా, మర్చిపో సరేనా? నేను అది ఆ రోజే మర్చిపోయాగా. సరే, నీతో మాట్లాడాలి రా. చెప్పు. ఏమైంది నీకు, తల మీద ఎవరన్నా కొట్టారా? హే, అదేం కాదురా, నువ్వు మొన్నిచ్చిన స్పీచ్ సూపర్ తెలుసా? రోజు కొడుకు పూనకం వస్తుంది, ఆ రోజు నాకు వచ్చి ఏదో మాట్లాడాలన్నావు, ఇదేనా? కాదురా, నాకు అసలు ఈ మధ్య నిద్రే పట్టడం లేదు. నాకు తెలుసుగా, ఆ నసరాజుగాడే కదా, కళ్ళలో కూడా వచ్చేస్తాడు. మామూలు టార్చర్ కాదాడు, ఏదో రోజు ఇస్తాను అడిగి గట్టిగా. 4 డేస్ నుంచి ఇంట్లో భోజనం కూడా చేయట్లేదు, నీకు తెలుసా? బయట ఫుడ్ తగ్గించు, హెల్త్కి మంచిది కాదు. ఎలా చెప్పాలరా బాబు? అర్థమైందా? నిద్ర పట్టకపోవడానికి నసరాజు కల్లోకి రావడం, ఇంట్లో తినకపోవడానికి బయట తినడం, ఇవి కాదు కారణాలు, ఒకటే రీజన్, లవ్ చేస్తున్నాను. కంగ్రాట్స్ మహా. అయినా లాజిక్ ప్రకారం నీకు ఫుడ్ బెడ్ దూరం చేసిన మీద పగుండాలి కదా, ర్యామ్ ఏంటి కొత్తగా? లవ్కి లాజిక్ అక్కర్లేదు రా, ఇట్స్ అ మ్యాజిక్. అయినా కన్నీరు బాధలో ఉన్నప్పుడే కాదు, ఆనందంలో ఉన్నప్పుడు కూడా వస్తుంది కదా. ఏంటి పూనుకో, ఇవాళ నీకు వచ్చినట్టుంది. ఓకే ఓకే, నేనేమైనా హెల్ప్ చేయాలో చెప్పు, చేసేద్దాం. చేయాలి. ఏం చేయాలి? నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని చెప్పేచ్చు కదా. ఐ లవ్ యూ రామ్. ఏంటి నువ్వేం చెప్పట్లేదు? అడగగానే చెప్పడం, ఇదే నాకు బాగా తెలిసిన అడ్రస్సా? నాకు కొంచెం టైం కావాలి. పోతున్నాడు, ఏదైనా డిఫెక్టా, వేరే అమ్మాయి ఎఫెక్టా, వీడికంత సీన్ ఉందా? ఈరోజు ఎలాగైనా ఫాలో అయి ఫైనలైజ్ చేసుకో. వీడికి ఎప్పుడు సిగరెట్, కాస్త నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా. నాచురల్ ఫేస్ అనుకున్న వీడిది బొమ్మల ఫేస్ అన్నమాట.